अंदर नमस्ते अंडी, गुड मॉर्निंग। आंध्रज्योति, साक्षि, अलागे आंध्रप्रभ नालुगु दिनपत्रिकल्लो वच्चिन प्रधान वार्तलु, वाटि वेनुक वास्तवालु, उद्देशालु, राजकीय परमैन इंटेंशन्स अन्नी कूडा मनं ई वीडियोलो चूद्दां। सो कंटेंट नच्चिन वाळ्ळु वेंटने चानल्नु सब्स्क्रैब् चेसुकोंडि, कोत्त वाळ्ळु లేదు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు, డైలీ చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు। నిజానికి మన న్యూస్ అనాలసిస్లో స్టార్టింగ్లో నేను ఛానల్ పెట్టిన కొత్తలో రోజుకు ఒక 100-150 వ్యూస్ వచ్చాయి। ఛానల్ పెట్టిన ఒక 3-4 మంత్స్ తర్వాత రోజుకి 1000-1200 వ్యూస్ స్టార్ట్ అయ్యాయి। అలాగే ఎల్ఈడి స్క్రీన్ కొన్న కొత్తలో, అంటే దాదాపుగా మార్చి 2022లో ఎల్ఈడి స్క్రీన్ కొన్నాను। స్క్రీన్ కొన్న తర్వాత రోజుకు 3000-3500 వ్యూస్ వచ్చాయి। అలాగే 2022 జూలై ఆగస్టు సెప్టెంబర్ ఆ టైం వచ్చేసరికి రోజుకు 6000 వ్యూస్ వరకు స్థిరమయ్యాయి। ఆ తర్వాత రోజుకి 9000, ప్రస్తుతం యావరేజ్గా 15000 నుంచి 18000 వ్యూస్ వస్తున్నాయి మన న్యూస్ పేపర్ అనాలసిస్ ఈ వార్తకి। డైలీ కూడా 15000 నుంచి 18000 గ్రోత్, అంటే ఆర్గానిక్ గ్రోత్, ఒకేసారి ఏది అదాని సంపద లాగానో లేదంటే మన కొంతమంది యూట్యూబర్స్ లాగానో ఒకేసారి గ్రోత్ లేదు పడిపోవడానికి। సో నేను ఏదైతే అనుకున్నానో నేను మొదటి నుంచి, అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మన సబ్స్క్రైబర్సే అంటారు, అన్న మనకు వ్యూస్ రావట్లేదు, మీరు మంచి కంటెంట్ చేస్తున్నారు కానీ వ్యూస్ రావట్లేదు అని। నాకైతే ఆ రావట్లేదనే బాధ అస్సలు లేదు, అసలు దాని గురించి నేను ఆలోచించట్లేదు। నా కంటెంట్ నేను ఇస్తూ ఉన్నా, ఎందుకంటే ఆర్గానిక్ వేలో ఎదిగేది అలాగే ఉంటుంది అనేది నేను నమ్ముతా। సో అందుకే వ్యూస్ గురించి ఆలోచించకుండా నా కంటెంట్ నేను ఇస్తాను। కాకపోతే మీరు మీ వంతు సహకారం ఇచ్చి సబ్స్క్రైబ్ చేపిస్తూ ఉంటే, ఎంతమంది చేత సబ్స్క్రైబ్ చేస్తే అంత మంచిది। ఇక విషయంలోకి వెళ్ళిపోదాం। స్మార్ట్ పైన అక్కసే, అమరావతి స్మార్ట్ సిటీపై నిర్లక్ష్యం, జూన్ లోపే పూర్తి కావాలన్న కేంద్రం, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు గాలికే, గత ప్రభుత్వం ప్రారంభించినవి 10 వెనక్కి, నిధులు విడుదల చేయక పనుల్లో జాప్యం। అమరావతి ఇలా వద్దంటే ఇంకెందుకు చేస్తారు? అసలు అమరావతి రాజధాని వద్దంటున్నారు, అసలు అమరావతి రాజధానిగానే కాదు, వీళ్ళకి అవకాశం లేదు కానీ, రాజ్యాంగము ప్రజాస్వామ్యము ఒప్పుకోదు కానీ అమరావతి ఊరు ఊరిని పొక్లైన్ పెట్టి జేసీబీ పెట్టి లేపేయడానికి కూడా రెడీ అయ్యాము। ఆ ఊరి మీద అంత కసి ఉంది అమరావతి మీద, ఎందుకంటే అది చంద్రబాబు శంకుస్థాపన చేశాడు, ఎందుకంటే దాన్ని చంద్రబాబు భూమి పూజ చేశాడు, ఎందుకంటే అక్కడ సోకాల్ టీడీపీ వాళ్ళు కొంతమంది భూములు కొన్నారు। టీడీపీ అంటే మనకు గెట్టదు, ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి ప్రతిపక్ష పార్టీ ఉంటుంది, ప్రతి అధికారానికి స్వపక్షంలో ఎలా ఉంటుందో విపక్షం అలా ఉంటుంది, కానీ మనకు మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షం అనేది ఉండకూడదు, విపక్షం అనేది ఉండకూడదు, ఎవరూ ప్రశ్నించకూడదు, ఎవరూ నిలదీయకూడదు। వీళ్ళు చేసిందే వేదం, వీళ్ళు చేసిందే చట్టంగా సాగిపోవాలి। ఎవరైనా నిలదీసినా ఎవరైనా విమర్శించినా వాళ్ళు ఎల్లో వాళ్ళు కమ్మోళ్ళు అయిపోతారు। సో చూడండి, రాష్ట్రంలో 4 స్మార్ట్ సిటీలకు కేంద్ర ప్రభుత్వం 2015-16 నుంచి 2021-22 మధ్య కేటాయించిన నిధుల వివరాలు। 2015-16లో 350 కోట్లు, 16-17లో 106 కోట్లు, 17-18లో 120 కోట్లు, 18-19లో 568 కోట్లు, 19-20లో 302 కోట్లు, 20-21లో 198 కోట్లు, 21-22లో 198 కోట్లు। సో ఇవి పూర్తి చేయట్లేదంట। అమరావతి స్మార్ట్ సిటీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది, గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన పనుల్లో సగం వరకు కోత పెట్టింది, నిధులు సరిగ్గా విడుదల చేయక ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ ఏడాది జూన్తో అయిపోతుంది, అంటే 4 నెలలే ఉన్నట్టు, మరి ఈలోపు అవి పూర్తవుతాయా అనేది అనుమానంగానే కనిపిస్తోంది। రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 4 స్మార్ట్ సిటీల్లో అమరావతి ఒకటి, ఇందులో అభివృద్ధి పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా చెరో 100 కోట్లు, మొత్తం 200 కోట్లు చొప్పున 5 ఏళ్ళలో 1000 కోట్లు ఖర్చు చేయాలి, కానీ మనం చేయట్లేదు అనమాట। గత ప్రభుత్వం బాగానే చేసింది కానీ ఈ ప్రభుత్వం ఖర్చు చేయట్లా। తర్వాత ఖాళీ కార్పొరేషన్, ఇది పెద్ద వింత వార్త ఏమి కాదు, 56 కార్పొరేషన్ల కార్యాలయాలు కోల్పోయిన భవనం ఇది, విజయవాడలోని గొల్లపూడి మైలురాయి కోడల్లో ఉంది। 2020 డిసెంబర్లో కార్పొరేషన్లకు చైర్మన్ నియమించగా వారికి ఈ భవనంలో కార్యాలయాలు కేటాయించారు, ఇటీవల వారి పదవీకాలం పూర్తయితే మరో 2 ఏళ్ళు పొడిగించారు, అయినప్పటికీ చైర్మన్లు కార్యాలయాలకు రావడం లేదు, కార్పొరేషన్లకు నిధులు లేనప్పుడు వచ్చి ఏం చేయాలనే భావన చైర్మన్లు డైరెక్టర్లో వ్యక్తమవుతోంది, ఖాళీగా ఉన్న ఈ 5 అంతస్తుల భవనానికి మాత్రం ప్రభుత్వం అద్దె నిర్వహణ కోసమని ఏడాదికి ₹1 కోటికి పైగా చెల్లిస్తుండటం గమనార్హం। నేను చెప్పాను ఈ చైర్మన్ల పదవీకాలం పొడిగించినప్పుడే నేను వీడియో చేశాను,
వాళ్ళు చైర్మన్ల పదవీకాలం పొడిగించారని ఓ సంబరపడిపోతున్నారు, వాట్సాప్ గ్రూపుల్లో అభినందనలు కంగ్రాట్స్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు, కానీ అక్కడ ఏమీ లేదు, వాళ్ళ ఆఫీసులకు కూడా వెళ్ళట్లేదు, వాళ్ళ ఆఫీసులు కూడా ఖాళీగా తాళాలేసి ఉంటాయి. పొరపాటున వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన ఒక పెద్ద టేబులు, ఒక ఆఫీస్ టేబుల్, ఒక చైరు, ఇటువైపు చైర్మన్ కూర్చోడానికి ఒక చైరు, అటువైపు రెండు చైర్లు ఉంటాయి తప్ప ఇంకేమీ ఉండవు, ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఇంకేమి ఉండదన్నమాట, వేస్ట్. ఆఫీస్కి వెళ్ళి వేస్ట్. నిజంగా నిధులు లేనప్పుడు, విధులు లేనప్పుడు వెళ్ళి ఏంటి, ఏదో పదవి ఉంది, ఆ పదవితో ఊరేగామా, లేదా కారుకు ఒక ప్లేట్ పెట్టుకున్నామా, లేదా చైర్మన్ పలానా కార్పొరేషన్ అని పేరు పెట్టుకున్నామా, లేదా దాంతో తిరిగామా, లేదా సన్మానాలు చేయించుకున్నామా, లేదా వేదికలు ఎక్కి ప్రోటోకాల్ ప్రకారం వేదికలు ఎక్కామా, లేదా అందుకే ఆ పదవులు తప్ప వాళ్ళ కులాలకో వాళ్ళ వర్గానికో చేసింది ఇసుమంత సాయం కూడా లేదు. తీవ్రగా అవేవో పెద్ద పదవుల్లాగా వాళ్ళ ఫీలింగ్. సో కార్పొరేషన్లు, మనం కార్పొరేషన్లు ఇలాంటి లక్ష కార్పొరేషన్లు సృష్టించవచ్చు, 56 లక్ష కార్పొరేషన్లు సృష్టించవచ్చు, పదవులు ఇవ్వడమే కదా, ఒక జీవో ఇస్తే చాలు, రూపాయి ఖర్చు లేనిది. అదేదో పెద్ద బీసీలను ఉద్ధరించినట్టు బిల్డప్. ముషరఫ్ మృతి చెందారు నిన్న, అది అందరికీ తెలిసే ఉంటుంది, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషరఫ్. రోడ్డు అడిగితే రాళ్లదాడి, గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో ఘటన. సొంత పార్టీ వారి ఇంటిని పైనే వైకాపా శ్రేణులు దాష్టేకం. అది సొంత పార్టీ అయినా బయట పార్టీ అయినా ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే కార్యకర్తలు కొడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే స్థాయి నాయకులు వేధిస్తారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పరిస్థితి చూస్తున్నాగా, ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేదు, ఆయన ఫోన్ నెంబర్ కూడా పాపం ఆఫ్ చేసుకుని ఉన్నాడు, ఆయన హోల్డ్లో పెట్టేశాడు, నెంబర్ సిమ్ తీసాడు ఆయన నిన్నటి నుంచి, ఎందుకంటే వైసీపీ బెదిరింపు కాల్స్ ఎక్కువైపోతున్నాయంట. కొండ చెరువైంది, భారీ కొండలు అక్రమార్కుల్లో చేతుల్లోకి పడి మైదానంలో మారిపోతున్నాయి. కాకినాడ జిల్లా గుండెపల్లి మండలం రామేశ్వరంపేట సర్వే నెంబర్ 202/3 2.14 ఎకరాల విస్తీర్ణంలో కొండలో 2017 నుంచి 2021 మధ్య కాలంలో 21 ఎకరాల్లో గ్రావెల్ తవ్వుకునేందుకు గనులు రెవెన్యూ శాఖ అధికారులు 11 అనుమతులు జారీ చేశారు. అక్రమార్కులకు ఇదే వరంగా మారింది, అనుమతి ఇచ్చింది. 21 ఎకరాలకే అయినా 100 ఎకరాల్లో తవ్వకాలు చేస్తూ గ్రావెల్ తరలించారు. ఇది కొండగా ఉండేదంతా వాళ్ళకు అనుమతులకు మించి తవ్వేయడంతో ఇలా చెరువు అయిపోయిందంట, కొండను చెరువు చేశారు. 5వ వంతే పాస్, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 73% మందికి అర్హత. 459,182 మంది పరీక్ష రాస్తే అందులో ఉత్తీర్ణులైన 95,209 మంది, వారికి త్వరలో దేహదారుఢ్య పరీక్షలు. ఫలితాలను విడుదల చేసిన పోలీసు నియామక మండలి. సో 20% మంది మాత్రమే పాస్ అయ్యారంట. లోపల పేజీలో నిధులు లేని అకాడమీలు అలంకారప్రాయంగా 7 సంస్థ, ఇదిగో అది తర్వాత చదువుదాం కానీ, సీఎం జగన్ తలుచుకుని ఉంటే వివేక హత్య కేసు 10 రోజుల్లో తేలిపోయేది. కరెక్టే, 100కి 100% కరెక్ట్ ఈ మాట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలుచుకుని ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ 10 రోజుల్లోనే తేలిపోయేదని ఆ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అన్నారు. హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన వారిని మలదేశంలో సిబిఐ విచారిస్తోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఆదివారం సిబిఐ అధికారుల ముందు దస్తగిరి హాజరయ్యారు. అనంతరం న్యాయస్థానం విచారణకు హాజరు నిమిత్తం సమన్లు అందుకున్నారు. ఈ సందర్భంగా దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ, త్వరలో నిజాలు వెలుగులోకి వస్తాయి, అన్ని విషయాలు నిగ్గు తేలుతాయి, ఇంతకాలం నేను చెప్పింది అబద్ధమన్నారు, అబద్ధమైతే ఇంతవరకు నేను కేసు వ్యవహారం ఎందుకు నడుస్తుంది, కేసును హైదరాబాద్కు బదిలీ చేయడం సుపర్ణాను, నేను సంబంధించిన ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభిస్తాయి, నేను సంధించిన ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభిస్తాయి, సిబిఐ అధికారులు పక్కా సమాచారంతోనే విచారణకు పలువురిని పిలుస్తున్నారు, ఇందులో భాగంగానే ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించారు, ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత అనేది సిబిఐ త్వరలోనే తేలుస్తుందని నమ్ముతున్నాను. సో ఇది కీలకం, నిజమే, నిజంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే ఎంతసేపు, పోలీసులు సిన్సియర్గా ఎంక్వైరీ చేస్తే అసలోళ్ళు ఎవరో, కాకపోతే అసలోళ్ళు కూడా మానవాళ్ళు అయ్యారు కాబట్టి వచ్చింది బాధ, ఆయన తలుచుకోరు, సీఎం గారు తలుచుకోరు కాక తలుచుకోరు. బిల్లుల మంజూరును అడ్డుకుంటున్నారు, మంత్రి నాగార్జునపై మాజీ సర్పంచ్ భర్త ఆరోపణలు, సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్. బిల్లుల మంజూరు అడ్డుకోవడం, సీఎంఆర్ఎఫ్ వస్తే అడ్డుకోవడం, ఇవి మన నాయకులకు అలవాటు అయిపోయినాయి. కాపుల భవిష్యత్తును నాశనం చేయొద్దు, మంత్రి అమర్నాథ్కు హరిరామ జాగయ్య లేఖ.
పదవికి అమ్ముడిపోయి కాపుల భవిష్యత్తు నాశనం చేయొద్దంటూ మంత్రి అమర్నాథ్కు కాపు సంక్షేమ శాఖ వ్యవస్థాపకుడు మాజీ మంత్రి చేగొండ హరిరామ్ జాగయ్య ఆదివారం లేఖ రాశారంట. రాజకీయాల్లో పైకి రావాల్సిన వాడివి, అనవసరంగా పవన్ కళ్యాణ్పై బురజల్లే ప్రయత్నం చేస్తే నీకు భవిష్యత్తు ఉండదు, నీ మంచి కోరి చెబుతున్నానని మంత్రికి హితో పలికారు. హరిరామ్ జాగయ్య రాసిన లేఖకు మంత్రి అమర్నాథ్ బదులిచ్చారు. కాపుల భవిష్యత్తు విషయంపై చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్కు రాయాల్సిన చెప్పాల్సిన అంశాలపై పొరపాటున నాకు లేఖ రాశారు. మీరు ఆయురారోగ్యాలతో పాటు మానసికంగా దృఢంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ఫక్త్ వైసీపీ వాళ్ళకి, వైసీపీ మత్తులో తూగుతున్న వాళ్ళకి ఏం చెప్తే ఏం లాభం? వైసీపీ మత్తు పదవుల మత్తులో తూగుతున్నారు, ఊగుతున్నారు. వాళ్ళకి ఇటువంటి లేఖలు ఎందుకు రాయడం? ఆ ముసలాయనకి పాపం మన చేగొండ హరిరామ్ జాగయ్య గారు నాకు ఇష్టమైన, నేను పశ్చిమ గోదావరిలో పనిచేసినప్పుడు 2-3 times కలిశాను ఆయన్ని. అటువంటి ఆయన అంటే ఏమంటారు దాన్ని, వయసు ప్రభావం ఏమో, ఆయన పోరాటం ఆయనకు చాలా సబ్జెక్ట్ ఉంది, ఆయనకు తన సామాజిక వర్గం మీద ఒక దృఢచిత్తం ఉంది, కానీ ఆ వయసు ప్రభావం వలన బహుశా ఆయన ఎందుకు లేఖలు రాయడం అనేది, అసలు ఇటువంటి వాళ్ళకి లేఖలే రాయకూడదు. అంబటి రాంబాబు గారికో లేదంటే గూడువాడ అమర్నాథ్ గారికో వీళ్ళందరికీ లేఖలే రాయకూడదు. ఏజ్ ఎఫెక్ట్ వలన బహుశా రాస్తున్నారేమో, రాయడం అనవసరం. ఎంత మంచికో ఇప్పుడు వయసు అయిపోయాక ఏంటంటే కొంత చేదస్తం వచ్చేస్తుంది, దానివలన నలుగురికి మంచి చెప్పాలనుకుంటారు, వద్దన్నా సరే లెక్చర్లు ఇవ్వాలనుకుంటారు. సో అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారేమో, అటువంటి చేయకూడదు. ఎవరికి చేయాలో వాళ్ళకే చేయాలి, వినే వాళ్ళకే ఆచరించే వాళ్ళకే చేయాలి, అందరికీ చేయకూడదు. హరిరామ్ జాగయ్య గారికి చెప్పండి ఆ మాట, ఎవరైనా వినేవాళ్ళకి చెప్పమని చెప్పండి. వేళ్ళు కాళ్ళకు ముప్పు, మధుమేహం కారణంగా వేళ్ళు కాళ్ళు తీసేస్తున్నారంట, కొంచెం జాగ్రత్తగా ఉండండి. రోడ్డు అడిగితే రాళ్ళదాడి, గడప గడపకు పగులు కొట్టిన గది తలుపు. వైసీపీ నాయకుడి మీదే వైసీపీ నాయకుడు ఆ ఎమ్మెల్యే గారిని రోడ్డు అడిగారంట, అయ్యా మా ఊరు రోడ్డు వేయించండి అని. హెచ్ నువ్వెవడో అడగడానికి అని చెప్పి అతని మీద కొట్టారంట. ఇంకా 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 ఇది ఆర్ఏఆర్ఎస్ భూములపై వైకాపా కన్ను, పార్టీ కార్యాలయానికి 20 crore విలువైన ఎకరా స్థలం కేటాయింపు, ఏడాదికి 1000 అద్దె చెల్లించాలా ఒప్పందం. ఏ చెప్పానుగా, భూములు వాగులు వంకలు ఏదైనా సరే ఇంకా అవ్వట్లేదు కానీ కుదరట్లేదు కానీ ఆకాశం కూడా మనం ఆకాశం మీద కూడా ఏదో ఒకటి చేసేవాళ్ళం, కుదరట్లేదు అంతే. సముద్రంలో కూడా ఏదో ఒకటి చేసేవాళ్ళం, సముద్ర స్థలాలు కూడా మనం పార్టీ ఆఫీసులో ఏవో కట్టుకునేవాళ్ళం, అక్కడ కూడా కుదరట్ల. పాజిబిలిటీ ఉంటే అంతరిక్షము ఆకాశము సముద్రము ఏది మనకు సంబంధం లేదు, అన్నింటిలో మన పార్టీ జెండాలు మన పార్టీ కార్యాలయాలు మన ఏవో ఒక జీవోలు ఇచ్చేసి అయిపోయేవి, కాకపోతే కుదరట్లేదు, ప్రకృతి సహకరించట్లా, సహకరిస్తే అది కూడా అయిపోయేది. సో ఇవన్నీ ఎంతసేపు, బెదిరింపులు వస్తుంటే ఉన్న గన్మెన్లను తొలగిస్తారా, మిగిలిన ఇద్దరిని కూడా తీసేసుకోండి, ఒంటరిగానే తిరుగుతా. వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి ధ్వజం, నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఈ పరిస్థితుల్లో అదనపు భద్రత కల్పించకుండా ఉన్నవారిని తొలగిస్తారా, పోలీసులు అబద్ధాలు ఆడుతున్నారు, నాకు ఎంపీ రఘురామకృష్ణరాజు కంటే 10 times ఎక్కువగా వేధింపులు ఉంటాయి, మిగిలిన ఇద్దరు గన్మెన్లను మీకు బహుమతిగా పంపించేస్తున్నా, ఇకపై ఒంటరిగానే తిరుగుతా అని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో మొత్తానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పోరాటం గన్మెన్లు లేకుండానే సాగబోతుంది. ఇంకా ఆయన బెదిరింపు కాల్సి ఎంత వస్తున్నాయంటే ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని తిరగాల్సిన పరిస్థితి. నేను పొద్దున్నే చేశా, మెసేజ్ కూడా పెట్టా, రెస్పాన్స్ లేదు. చూద్దాం ఇంకోసారి ఫోన్ చేస్తా, స్విచ్ ఆఫ్లో ఉందో ఆన్లో ఉందో. ఇదేంటి వీడియో కాల్ వెళ్ళింది? వేధింపులు ఎంత ఉన్నాయో చూసుకోండి. స్విచ్ ఆఫ్ లో మీరు కాల్ చేస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 5 years న్యాయ విద్యను పునరుద్ధరించాలి. ఓకే,
వాట్సాప్ గ్రూపుల్లో కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నెంబర్ని సర్క్యులేట్ చేసి వైసీపీ వాళ్ళు తిడుతున్నారంట ఫోన్లు చేసి. ఏం చెప్తాం, అలా ఉంది పరిస్థితి. రామోజీ ఫౌండేషన్ ద్వారా 89 కోట్లతో అభివృద్ధి పనులు. మాతృభూమి మాతృభాష అంటే రామోజీరావుకు అమితమైన ప్రేమ. ఆయన జన్మించిన పెదపారుపూడిని 16.50 కోట్లతో అభివృద్ధి చేశాం. మున్ముందు మరిన్ని సదుపాయాలు. శైలజ కిరణ్, 3.5 కోట్లతో నిర్మించిన భవనాల ప్రారంభం. సో రామోజీ ఫౌండేషన్ ద్వారా కొన్ని కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎక్కడికక్కడ. సో దానిలో భాగంగా ఆయన జన్మించిన పెదపారుపూడిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్మించారంట. సో 89 కోట్లతో అభివృద్ధి పనులు చేశారంట. మంచిదే, ఓకే. నెక్స్ట్ వార్తలు. ఉన్నతికి కొన ఊపిరి. ఉప ప్రణాళిక నిధుల వినియోగంలో ఎస్సీ ఎస్టీ మహిళలకు మొండి చేయి. ఉన్న నిధులను సరిపెట్టాల్సిందే. 4 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఇది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బహిరంగ చర్చకు సిద్ధమా? ముఖ్యమంత్రి జగన్కు యనమల సవాలు. ముఖ్యమంత్రి జగన్కు ఏమాత్రం ధైర్యం ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తమతో బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు. ఆయనకు ఆర్థిక శాఖపై అవగాహన ఉంటే చర్చకు ముందుకు రావాలన్నారు. దీని మీద బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందిస్తారుగా, బుగ్గన వచ్చేస్తారుగా. ఆయన ఒక లెక్క చెప్తారు, ఆయన ఒక లెక్క చెప్పి దమ్ముంటే దీనికి సవాలుకు రండి, దీని మీద చర్చకు రండి అంటారు. పోన్లే ఇద్దరూ పొరపాటున చర్చలకు వెళ్ళినా పోలీసులు ఆపేస్తారు, యనమల రామకృష్ణుని హౌస్ అరెస్ట్ చేసేస్తారు. ఇవన్నీ చూడలేదు ఇలాంటివి. సరే, ఇవన్నీ ఈనాడులో వచ్చిన వార్తలు. మనం ఇంకా ఇవి పక్కన పెట్టేసి సాక్షికి వెళ్ళిపోదాం. బాలికల ఓటు చదువుకే, విద్యా ఉద్యోగాలకే తొలి ప్రాధాన్యం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరిస్థితి మెరుగు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలే ఇందుకు కారణం. తల్లిదండ్రుల ఆలోచనల్లోనూ మార్పు. ఫలితంగా పాఠశాలలు కాలేజీల్లో పెరుగుతున్న బాలికల శాతం. బాలికల డ్రాప్అవుట్లు భారీగా తగ్గుముఖం. ఏపీలో జీఈఆర్ 11.3%, జాతీయ స్థాయిలో కేవలం 2.28%. అసర్ ఐష్ యూడైస్ సర్వే నివేదికల్లో వెల్లడి. మీకు ఒక ఆసక్తి అంటే బాలికల శాతం పెరుగుతోంది అన్నారు కదా, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పన. మన రాష్ట్రంలో నేను గమనించిన పాయింట్, నేను 2015 పశ్చిమ గోదావరి పనిచేస్తున్నప్పుడు, ఏలూరు ఆ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు నేనే స్వయంగా ఒక 10 స్కూల్స్ తిరిగాను. 10 స్కూల్స్ తిరిగి అందులో 5 గవర్నమెంట్ స్కూల్స్, 5 ప్రైవేట్ స్కూల్స్ తిరిగాను. తిరిగి ఒక పాయింట్ని అబ్జర్వ్ చేశాను. ఒకే ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు, అంటే నేను గ్రామీణ ప్రాంతాల్లోనే తిరిగాను, పట్టణ ప్రాంతంలో కాదు, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు, ఒక అబ్బాయి అమ్మాయి 2 ఉన్నప్పుడు, అబ్బాయినేమో ప్రైవేట్ పాఠశాలల్లో, అమ్మాయినేమో గవర్నమెంట్ పాఠశాలల్లో చదివించిన సందర్భాలు కొన్ని కనిపించాయి. ఉదాహరణలు నాకు కొన్ని కనిపించాయి. సో అందుకే కొన్ని కుటుంబాల్లో, అంటే గ్రామీణ ప్రాంతాల్లో బిలో మిడిల్ క్లాసు లేదా మధ్యతరగతి పేదవర్గాల పిల్లల్లో ప్రైవేట్ పాఠశాలకేమో అబ్బాయిలను పంపించడం, బాలికలనేమో ప్రభుత్వ పాఠశాలలోకి పంపించిన ఉదాహరణలు కనిపించడంతో అక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, బాలికలకు గవర్నమెంట్ బళ్ళు అంటే వీళ్ళని చదివించడమే ఎక్కువ అనే ఆలోచనలు ఇంకా కొంతమందిలో ఉన్నాయి. పైగా వీళ్ళ చదువు కోసం ఖర్చు చేయడం అంత అండగా, వీళ్ళు ఎంతైనా పెద్ద అయిపోయిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత ఇతర ఈ వేరే ఇంటికి వెళ్ళే వాళ్ళే కాబట్టి వీళ్ళ చదువు ఖర్చు చేయడం దండగా, అదే అబ్బాయిని కోసం, అబ్బాయి చదువు కోసం ఖర్చు చేస్తే మన దగ్గరే ఉంటాడు, మనల్ని పెంచుతాడు, మనల్ని పోషిస్తాడు అనేది కావచ్చు. అంటే అటువంటి ఆలోచనలు కొంతమందిలో నాకు కనిపించాయి. నేను 10 స్కూళ్ళు తిరిగితే ఆ 10 స్కూల్స్లో కూడా అమ్మాయిలను కొంతమందిని లేపడిగా, మీ తమ్ముడు కానీ మీ అన్నయ్య కానీ ఈ స్కూల్లో ఎక్కడైనా చదువుతున్నారా, లేదు పలానా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పారు. అటువంటి నాకు కొంతమంది కొన్ని కనిపించాయి. అలాగే ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్ళి అమ్మాయిలతో మాట్లాడాను, అబ్బాయిలతో మాట్లాడాను. సో ప్రైవేట్ స్కూల్స్లో స్ట్రెంత్ అబ్బాయిలది ఎక్కువ ఉంటుంది, మీరు గమనించండి. గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ అమ్మాయిలది ఎక్కువ ఉంటుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ క్యాచ్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల ఆలోచనల్లో స్టిల్ అటువంటి ఆలోచనలు ఉన్నాయి బాలికల విద్య పట్ల. సో అందుకే నాకు ఈ వార్త చూస్తే ఆ విషయం గుర్తొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల శాతం పెరుగుద్ది కాబట్టి బాలికల ఓటు చదువుకే అనేది ప్రభుత్వం. ఇదే వార్త ప్రైవేట్ పాఠశాలల్లో చూసి రాయమని చెప్పండి.
ప్రైవేట్ పాఠశాలల్లో కూడా స్టడీ చేసి రాస్తే అది అలా ఆ పరిస్థితి ఉండదు. తర్వాత అదనపు ఇది ఒకటి. ఈ వార్త అంటే నేను అంటాను కదా, అప్పుడప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు కావచ్చు, ఈవెన్ వైసీపీకి భజన పత్రికగా మారిన, వైసీపీకి భజన పత్రికగా, వైసీపీకి అనుకూల ఇప్పుడు ఒక పార్టీకి అనుకూలంగా ఉండడం వేరు, ఒక పార్టీకి భజన చేయడం వేరు. ఇప్పుడు మన కొంతమంది నిన్న మొన్న కామెంట్ చేశారు, అన్న మీరు ఈనాడులో వచ్చిన వార్తలు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు చక్కగా చదువుతారు, సాక్షిలో వచ్చిన వార్తలు మీరు కామెడీగా చదువుతారు, సెటైర్గా చదువుతారు, సాక్షిని ఎక్కువ టార్గెట్ చేస్తారు అన్నారు. ఒక ప్రూఫ్ చెప్తా, ఈరోజు వచ్చిన వార్తనే చెప్తా. ప్రతిరోజు కూడా సాక్షిలో వింత విడ్డూర వార్తలు వస్తాయి. ఈరోజు అంటే మనం చేసిన తప్పులను మనం తప్పు అని తెలిసి సమర్థించుకోవడం తప్పా కాదా? తప్పు అని తెలిసాక సమర్థించుకోవడం తప్పా కాదా? కామెంట్ చేయండి. వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అని మనం అరిసాం, మనం గోల పెట్టాం, మనం గొగ్గోలు పెట్టాం, మనం జనంలో తిరిగి వాళ్ళు బాదురే బాదురు చేస్తున్నారు, వాళ్ళు దోపిడీ చేస్తున్నారు, వాళ్ళు అదనపు పన్ను వేస్తున్నారు, ఇతర రాష్ట్రాల రేటు కంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ రేటు ఉంది, సో అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తాను అని అన్న మాట సాకారమైందా? లేదు కదా. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నట్టే. గత ప్రభుత్వం చంద్రబాబు గారు తప్పు చేశారు, చంద్రబాబు గారు బాదురే బాదుడు, చంద్రబాబు గారు 4% వ్యాట్ వసూలు చేశారు కదా. చంద్రబాబు గారు 4% వ్యాట్ వసూలు చేసినప్పుడు, అది 4% అదనపు వ్యాట్ అని వైసీపీ భావించినప్పుడు, అధికారంలోకి వస్తే వ్యాట్ తగ్గించేస్తాము, బాదురే బాదురు లేకుండా చేస్తాము అనే మాట మన నోటి నుంచే వచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యాట్ తీసేయాలా వద్దా? ఆ వ్యాట్ తీయకపోవడం తప్ప కాదా? ఒకసారి ఆలోచించండి. సో తప్పు, నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా వైసీపీ చేస్తున్న తప్పు, తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పునే కొనసాగిస్తున్న వైసీపీది తప్పు. తెలుగుదేశం పార్టీ ఆ తప్పు చేసింది కాబట్టి వాళ్ళు 23 సీట్లకు పరిమితం అయ్యారు. ఆ తప్పును కొనసాగిస్తున్న వైసీపీని ఎన్ని సీట్లకు పరిమితం చేయాలి కదా? సో వాళ్ళు బాదురే బాదుడు, వీళ్ళు బాదురే బాదుడు. ఇప్పుడు అలాగే ఇప్పుడు సాక్షిలో ఏం రాశారు ఈరోజు, అదనపు వ్యాట్ బాబు వేసిందేగా, లీటర్పై 4 చొప్పున విధించింది చంద్రబాబు కాదా? ఏం మరి మనం తీసేయచ్చుగా, అదనపు వ్యాట్ తీయొచ్చు కదా, ఎందుకు తీయట్లా? ఇప్పుడు సాక్షిని ఈ వార్తని నేను ప్రశ్నిస్తున్నా, అదనపు వేట వేసింది చంద్రబాబే, తప్పు చేసింది చంద్రబాబే, తప్పు చేశాడని తెలుసు కదా, మనం అనేక దొంగ జీవోలు ఇస్తాం కదా, అనేక రహస్య జీవోలు ఇస్తాం కదా, మరి ఒక జీవో ఇచ్చి ఈ వేట తీసేయచ్చు కదా, ఈ 4% వేట లేదు ఆంధ్రప్రదేశ్లో, మొత్తం మేము తీసేస్తున్నాము, బాదురే బాదురు లేకుండా చేస్తున్నాము, చంద్రబాబు చేసిన తప్పును మేము సరిదిద్దుతున్నాము అని చెప్పొచ్చు కదా, అలా ఎందుకు చెప్పట్లా? సో చంద్రబాబు తప్పు చేశారు, దాన్ని కొనసాగిస్తూ వైసీపీ ప్రభుత్వం ఇంకా పెద్ద తప్పు చేస్తుంది, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పును సమర్థిస్తూ చంద్రబాబు మీదకు నెట్టేస్తూ ఈ సాక్షి అనే పత్రిక వార్త రాసింది, మరి దేన్ని ఏమనాలి, తప్పా కాదా? సో అంటే మాకు ఒకటి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు నాకు పత్రికలు లేవు, ఛానళ్ళు లేవు వాళ్ళలాగా అని. మరి ఇది పత్రికా ఛానల్ కాదా? ఇటువంటి వార్తలు పనికిరాని వార్తలు, దేనికి పనికిరాని వార్తలు, వైసీపీకి ఒక్క ఓటు కూడా రాదు ఇటువంటి వార్తలు అన్న. మరి ఎవరు చదువుతున్నారో కానీ వైసీపీ వాళ్ళేమో, వైసీపీ వాళ్ళు కూడా ఈ వార్తలు చదవరు, వైసీపీ వాళ్ళే ఎక్కువ ఈనాడు ఆంధ్రజ్యోతిని చదువుతారంట. ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. ఈ పేపర్లు ఎక్కడ ఇస్తారంటే సచివాలయాల్లోనూ, గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ, ఎయిర్పోర్టుల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వేయిస్తారు ఈ పేపర్. అలా వేయించడం ద్వారా వచ్చిన సర్క్యులేషన్ని ఎక్కువ, సర్క్యులేషన్ పెరిగిపోయింది, సర్క్యులేషన్ పెరిగిపోయింది, సర్క్యులేషన్ పెరిగిపోయింది అని అనుకుంటారు. ఒకటి అవసరమైన చోట 3 వేయిస్తారు. ఎయిర్పోర్టుల్లో చూడండి, 10 పేపర్లు ఉంటే 10 సాక్షినే ఉంటాయి. నేనే ప్రత్యక్షంగా చూసా, కడప ఎయిర్పోర్ట్లో 18 సాక్షి పేపర్లు వేస్తున్నారు రోజుకి. యాక్చువల్లీ అన్ని పేపర్లు వేయించాలి ఎయిర్పోర్ట్లో, ఇంగ్లీష్ పేపర్లు ఉండాలి, తెలుగు పేపర్లు ఉండాలి, తెలుగులో అన్ని పేపర్లు ఉండాలి, ఇంగ్లీష్లో కనీసం 3 పత్రికలు ఉండాలి. కానీ లేదు, అన్ని 18 పేపర్లు కూడా సాక్షినే ఉన్నాయి. కడప ఎయిర్పోర్ట్ అనే కాదు, ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లో అదే పరిస్థితి ఉంది. అంటే గవర్నమెంట్ ఆఫీసులన్నీ అలాగే మారిపోయాయి అన్నమాట. సో అందుకే వైసీపీ వాళ్ళు కూడా ఈ వార్తలు చదవరు. ఎందుకు చదవరు అంటే ఇదే కారణం, ఇటువంటి వార్తల వల్లనే. చంద్రబాబు వ్యాట్ వేశాడు, వైసీపీ వచ్చాక వ్యాట్ తీసింది అని చెప్తే ఎంత గర్వంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది, చంద్రబాబు వ్యాట్ వేశాడు కదా అని చెప్పి ఇప్పటికీ చంద్రబాబు మీద ఏడిస్తే ఎలా ఉంది? సో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నప్పటికీ
జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైనగా పేద ప్రజల మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఈ రాష్ట్ర పేద వర్గాల మీద ప్రేమ ఉంటే ఆ వేట తీసేయాలి ఈ సాక్షికి నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే పేద వర్గాల మీద ప్రేమ ఉంటే వేట కొనసాగించడం వైసీపీ తప్పే అని ఒప్పుకోవాలి చంద్రబాబు తప్పు చేశాడు వేటేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెద్ద తప్పు చేశారు ఆ వేటని కొనసాగించి అని రాయాలి కానీ అలా రాసే దమ్ము ధైర్యం లేదు పైగా ఇటువంటి రాతలు అదనపు వేట బాబు వేసిందేగా లీటర్ పై నాలుగు చొప్పున విధించింది చంద్రబాబు కదా అదే అదనపు వేట ఇప్పుడు కొనసాగుతోంది ఇదో అదే అదనపు వేట ఇప్పుడు కొనసాగుతోంది కదా అని ఆ లైనే తప్పు అంటే వాళ్ళు తప్పు చేశారు మేము ఆ తప్పును కొనసాగిస్తున్నాం కదా మాకేం సిగ్గులేదు మేము అదే తప్పు కొనసాగిస్తాం అది తప్పు అని తెలిసినా మేము కొనసాగిస్తాం మాకు సిగ్గులేదు అని ఒప్పుకున్నట్టేగా బాబు హయాంలో రోడ్లు దారుణంగా తయారవడం అబద్ధమా ఇప్పుడు 8970 కిలోమీటర్ల రోడ్లను 2200 కోట్లతో చేపట్టారు కదా ఇందుకోసం వసూలు చేస్తున్నది కేవలం లీటర్పై రూపాయి ఈ వాస్తవాలను దాచిపెట్టి ఈనాడు దుర్మార్గపు రాతలు రాత్రికి రాత్రే పెంచేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద వాస్తవంగా పెట్రో ఆదాయంలో కేంద్రం రాష్ట్రాలకు ఇస్తున్నది 5.8% ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు 4% వేటని 2% తగ్గించారు అంటే చంద్రబాబు గారు చేసిన తప్పుని సగం సరిదిద్దుకున్నారు ఎన్నికలకు ముందు 4% ఉన్నది 2% తగ్గించారు ఈ ప్రభుత్వం వచ్చాక ఆ తగ్గించిన 2% కూడా పెంచేసింది మళ్ళీ 4% చేసేసింది ఇది పరిస్థితి కుట్రపూరిత కథనాలే ఓఎస్టీతో కలిసి నేను విజయవాడ వెళ్ళినట్లు అభూత కల్పనలు ఉద్యోగులందరిలో అత్యున్నత స్థాయి అధికారిని టార్గెట్ చేస్తూ అవాస్తవాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతిష్టకు భంగం కలిగించడం ఏ జర్నలిజం విలువలు భేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే తప్పుడు కథనాలపై నా ఖండన అంతే ప్రాధాన్యతతో ప్రచురించాలి లేదంటే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పు సిఎస్ జవహర్ రెడ్డి హెచ్చరిక ఓకే ఆయన వెళ్ళలేదంట అక్కడ ఓఎస్డీతో కలిసి ఆయన ప్రయాణించలేదంట అది ఖండించారు తర్వాత వేలంపై కాదు పాకిస్తాన్తో సమరంపైనే దృష్టి భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ టీ20 ప్రపంచకప్లో 12ను పాకిస్తాన్తో పోరు 2020 మహిళల ప్రపంచకప్ ప్రారంభమవుతోంది తర్వాత దేశంలో 94.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారంట భారీగా పెరిగిన ఓటర్లు 1951 నుంచి ఇప్పటి వరకు 6 రెట్లు పెరిగిన సంఖ్య యువగలం పేరుతో ఓవైపు టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే ఆయన అనుచరులు అదే పేరుతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి మోసాలకు తెగబడుతున్నారంట సరే ఓకే నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం ఆంధ్రజ్యోతిలో ఒక కీలకమైన వార్త చూడొచ్చు నేత భూమేత సకల భూములను చాప చుట్టేసే వ్యూహం జాబితాలు సిద్ధం చేసుకున్న నేతలు వారికి అనుకూలంగా సర్కారు పెద్దలు ఒకసారి చూడొచ్చు నేత భూమేత సకల భూములను చాప చుట్టేసే వ్యూహం జాబితాలు సిద్ధం చేసుకున్న నేతలు వారికి అనుకూలంగా సర్కారు పెద్దలు 6.5 లక్షలు ఎకరాలు 6.5 లక్షల ఎకరాల అసైన్డ్పై కొన్ను పేదలను భయపెట్టి ప్రలోభాలకు గురిచేసి ఇప్పటికే సొంతం చేసుకున్న బడాబాబులు ఒక పెద్ద భూ స్కామ్ అండి ఇది సేమ్ ఇదే వార్త ఆంధ్రప్రభలో కూడా వచ్చిందన్నమాట సో సింహపూర్లోనే సింగిల్గా 400 ఎకరాలు అంట ఒక్క నెల్లూరు జిల్లాలోనే 400 ఎకరాలు భూ స్కామ్ అంట ఏం లేదు అసైన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో పేదలకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు గత ప్రభుత్వాలు ఇచ్చి ఉంటాయి కదా భూములు అసైన్ చేస్తాయి కదా అసైన్మెంట్ భూములు 99 ఏళ్ల పాటు వాళ్ళు అనుభవించవచ్చు అమ్మకూడదు క్రయవిక్రయాలు జరగకూడదు కానీ అసైన్మెంట్ భూముల్ని మీకు ఎలాగో ఫ్రీగా వచ్చింది కదరా మాకు 1 లక్షకో 2 లక్షలకో 3 లక్షలకో ఇచ్చేయండి అని చెప్పి కొంటారు అది ఆ స్కామ్ ఎక్కువ జరుగుతుందంట మంత్రి ధర్మాన నేతృత్వంలో అధ్యయన కమిటీ అసైన్ పరాధీనం చేయడమే లక్ష్యం కాంట్రాక్టులు చేద్దామంటే పనులు లేవు కమిషన్లు రావు మద్యం ఆదాయం కేంద్రీకృతమైంది ఇసుకు గురించి చెప్పేదే ఉంది మరి మేము ఎలా సంపాదించుకోవాలి అని ఓపోతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మీ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ఉన్న రకరకాల భూములను పలు రకాల మార్గాల్లో మెక్కేయండి అని ప్రభుత్వ పెద్దలే పరోక్షంగా సెలవిస్తున్నారు వారి భూమేత గురించి తెలిసిన చక్కగా సహకరిస్తున్నారు ఇందుకు ఉదాహరణ కావాలా కోస్తాకు చెందిన ఓ సీనియర్ నాయకుడికి మంత్రి పదవి పోవడంతో బాగా అలిగారు ప్రభుత్వ కార్యక్రమాలను పట్టించుకోకుండా భిన్న స్వరాలు వినిపిస్తుండటంతో ఆయనను ముఖ్య నాయకుడు పిలిచారు అంతా బాగానే ఉంది కదా నీకేమంత కష్టం వచ్చింది ఇలా మాట్లాడుతున్నావు అని అడిగారు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు రాజకీయంగా తొక్కేశారు అని మేలు జరగకుండా అడ్డుకున్నారు అని సదరు నేత ఓపోయారు 1 మినిట్ అంటూ
ముఖ్య నాయకుడు ఒక ఫైల్ తీసి అతను ఎక్కడెక్కడ అసైన్మెంట్ భూములు తీసుకున్నాడనేది రాశారంట. అది సేమ్ ఇదే వార్త ఆంధ్రప్రభలో కూడా వచ్చింది. భూమాఫియా పెద్దలకు పారంబోక భూముల ఫలహారం. ఇది ఏమీ లేదు, గత ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్ని అసైన్మెంట్ భూముల్ని అసైన్మెంట్ భూముల మీద ఆ రైతులకు తీసుకున్న వాళ్ళకి పూర్తిగా హక్కు ఉండదు, వాళ్ళు అనుభవించాలి అంతే, క్రయ విక్రయాలు జరగకూడదు. కానీ ప్రభుత్వాలు తలుచుకుంటే, ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలకు పోదవా, సో ప్రభుత్వాలు తలుచుకుంటే అధికార పార్టీ నాయకులు తలుచుకుంటే అయిపోద్ది. ఎంఆర్ఓ మీద ఒక ఒత్తిడి పెడతారు, విఆర్ఓ మీద ఒత్తిడి పెడతారు, ఒత్తిడి ప్లస్ ఎంత కొంత కొడతారు, వాళ్ళు సంతకం పెట్టేస్తారు, అయిపోద్ది. సో అసైన్మెంట్ భూములు అలా నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది రాశారు. తర్వాత ఆరాధించిన చోటే అనుమానాలు, అక్కడ ఉండలేననే బయటకు వచ్చా, అమరావతి రైతులకు సాయం చేశాననే జగన్కు నాపై కోపం వచ్చింది, ట్యాపింగ్ పై 4 నెలల ముందే ఓ జూనియర్ ఐపీఎస్ ఫోన్ చేశారు కానీ నేను నమ్మలేదు, నెల ముందు నిఘా చీఫ్ ఆడియో పంపాక తేలింది, నమ్మకం లేని చోట ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ఇక ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పారంట, అది చూసే ఉంటారులే చాలామంది. తర్వాత క్లాప్ ఫ్లాప్, చెత్తశుద్ధిపై చిత్తశుద్ధి లేని వైసీపీ సర్కారు, 4 నెలలుగా చెత్త వాహనాల డ్రైవర్లకు జీతాలు లేవు, అడిగితే తొలగిస్తామంటూ ఏజెన్సీ బెదిరింపులు, అడిగితే తొలగిస్తారంట. 18,500 బదులు 10,000 ఇస్తున్న నిర్వాహకులు, ఆఫ్కోర్స్లో విలీనం చేసి ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలి డ్రైవర్లు, ఇదంతా జరిగేది కాదులే కానీ, పరిశ్రమలు తెచ్చింది ఎవరు, అవి పారిపోయేలా చేసింది ఎవరు, చర్చిద్దాం రండి. జగన్కు లోకేష్ సవాల్, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అక్రమ కేసులు ఎత్తివేస్తాం, వాటిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తాం. టీడీపీ బీజేపీ ప్రభుత్వంలో ఏనాడైనా మైనారిటీలపై దాడులు జరిగాయా, వైసీపీ నేతలను అడుగడుగున చెప్పులతో కొట్టేందుకు జనం సిద్ధం, పూతల పొట్టలో ముగిసిన పాదయాత్ర 10వ రోజు 13.5 కిలోమీటర్ల నడక. సో పరిశ్రమలు తెచ్చింది ఎవరు, ఆ పారిపోయేలా చేసింది ఎవరు అని అడిగారు. అలాగే కేసులు, అక్రమ కేసులు, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామని లోకేష్ గారు హామీ ఇచ్చారు, అదొకటి చూడొచ్చు మనం. తర్వాత నేను జగన్ బంటను, ఏపీజీఈఎఫ్ చైర్మన్ వెంకట్రామరెడ్డి సభలో సీఎంకు భజన చేస్తూ ప్రసంగం. పాపం పదవులు ఇవ్వాలంటే బంటుగా ఉండాలి కదా, తప్పదు కదా. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకులకు భజన చేస్తేనే పదవులు వస్తాయి, గతంలో అశోక్ బాబు గారికి వచ్చాయి, ఇప్పుడు వెంకట్రామరెడ్డి గారు అంతే. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరైనా అంతే, అధికార పార్టీలో ఉన్న నాయకులు భజన చేస్తేనే రేపొద్దున వాళ్ళు రిటైర్ అయ్యాక తులమో పలమో వచ్చే పదవులు ఇస్తుంటారు. ఆంధ్రప్రభ, తెరపైకి సెకండ్ క్యాడర్, ప్రతి అంశంలోనూ వారికి ప్రాముఖ్యత, జిల్లా పర్యటనలోనూ వారితో నేరుగా భేటీ, ముఖ్యమైన సమావేశాలకు వారికి ఆహ్వానం, ఇక నేరుగా వారితో సంబంధాలు, నెల్లూరు తిరుగుబాటు నేపథ్యంలో అధిష్టానం కొత్త నిర్ణయం, సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు. అంటే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతోనే కాకుండా అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా సీఎం గారు నేరుగా మాట్లాడతారంట. ఇది అయ్యే పనేనా, ఎమ్మెల్యేలందరితో ఓపెన్గా మాట్లాడితే చాలు, ఎమ్మెల్యేలందరికీ అపాయింట్మెంట్ ఇచ్చి ఒక మనిషితో ఒక 20 నిమిషాలు మాట్లాడితే చాలు, అలా మాట్లాడడానికే టైం లేదయ్యా బాబు అంటే ఇంక సెకండ్ గ్రేడ్ లీడర్తో ఎలా మాట్లాడతాడు ఆయన, అది అయ్యేది కాదు. 4% డిఏ పెంపు అంట కేంద్రం, అదనంగా 2,550 మెడికల్ సీట్లు అంట ఈ ఏడాది 5 వైద్య కాలేజీల అడ్మిషన్లు. ఓకే, ఈసారి ఎన్నికలకు ఇదంతా మనకు అనవసరం. ఏపీ లక్ష్యం కాలుష్యరహితం, ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడమే మార్గం, భారత ప్రభుత్వ లక్ష్యాలను సాధించే దిశగా ఏపీ అడుగులు, బీఈఈ డైరెక్టర్ మిలన్ దేవరా. ఇక టీడీపీ మీద కూడా ఒకటి వేశారు, గెలిపే లక్ష్యం, మార్పులు చేర్పులకు సన్నాహాలు, ఇన్ఛార్జ్ మార్పులపైన దృష్టి, నేతల పనితీరుపై సమగ్ర సర్వేలు. అది రొటీన్గా జరిగేదే, కొత్త వార్త ఏమీ కాదు, రొటీన్గా జరిగేదే. ఇప్పుడు టీడీపీలో ఇన్ఛార్జీల మార్పుల మీద, నేతల పనితీరు మీద సర్వేలు అనేవి కొత్తగా జరిగాయి కాదు. సో అదొకటి రాశారు. సో ఓవరాల్గా ఆంధ్రప్రభ తీసుకుంటే భూమాఫియా సేమ్ 2 పత్రికల్లో, ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక 2 పత్రికల్లో కూడా భూమాఫియా మీదే ప్రధానంగా వేశారు. అలాగే ఆంధ్రప్రభలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త, సెకండ్ గ్రేడ్తో ఆయన ఇంటరాక్ట్ అవుతారనేది రాశారు. ఇది కూడా అంత పాజిబిలిటీ కాదనుకుంటున్నా. సో ఇవి మొత్తం 4 పత్రికల్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ వార్తలు. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.